వెల్కమ్ బ్యాక్ టు ప్రకృతి వరల్డ్ కాసేపు. ఎందుకంటే ఆయనకి కలిసిన ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కింద ఇవేంటి వామాకు తోటి బజ్జీలు వేసుకుంటున్నామండి. ఇంట్లోనే ఇప్పుడే కట్ చేసుకుని వచ్చామన్న అది కూడా ఆమె స్వహస్తాలతో పండించిన చెట్టుని పండించలేదు కదా, పెంచిన చెట్టు ఆకులు అనమాట ఇవి. అంటే ఆమె చెప్పుకోకముందే నేనే చెప్పేసుకుంటున్నాను. అసలు ఎంత బాగుందో చూడండి లైఫ్, చాలా బాగుంది. అంటే నువ్వే పండించావు, నువ్వే కాదు పక్కింటో వాళ్ళ ఇంట్లో. నువ్వు ప్రకృతి ప్రేమికురాలేం కాదు, అందుకనేసి నీకు ఏది ఆస్వాదించలేదు. మొన్న బీరకాయలను ఆస్వాదించలేదు, ఈ రోజు ఆకును ఆస్వాదించట్లేదు. ఇవాళ బజ్జీలు తింటాను, మన బీరకాయ కూర తిన్నాను. ఆస్వాదించడం అంటే తిన్నవే కాదు, ఆనందించడం ఉంది. అది చూసి కళ్ళతో ఆస్వాదించడం, కళ్ళతో ఆనందించడం. పక్కన వేప చెట్టు రెండు నుంచి రెండు రోజులు దాన్ని చూసి నవ్వుతాలే. అంతేగాబర్స్ అలా అది సబ్స్క్రైబర్స్ ఈ బొచ్చి ఎలా ఉంది నేను చెప్పనా? జైల్లోని సిల్వర్ తీస్తారు కదా ఒక ప్లేటు, దాని లాగా ఉంది. చిచి పింగాణి ఇదే క్లారిటీ ఇచ్చారు, చూస్తే కూడా ఇరవై బొచ్చు ఉన్నట్టే ఉన్నాయి. ఒక్కో అని క్యాచ్ చేసేందుకు కొట్టుకుంటా. 600-700 పోయిందా అప్పుడు ఏమన్నాక లబో దిగోలు కొట్టుకున్నట్ట. సో వీటితోటి బజ్జీలు వేసుకు వేసుకుందాము. ఈ అమ్మాయి వాసన అయిపోయిందాక రమాజీని నేనే పెంచాను కదరమ్మా, బాగా పెంచాను కదరమ్మా, ఆరోగ్యంగా ఉంది కదరమ్మా, చాలా గ్రామర్ గా ఉంది కదరమ్మా అంటే నేను అని చెబుతుంటాను అనమాట. నేను అస్సలు చెప్పలేదమ్మా. చెప్పులే నీ ఆనందాన్ని నేను ఎందుకు కాదా, నాలుగు చూతా ఉండు, నేను వింటా ఉంటాను అనమాట. వద్దులే కానీ చేసుకుందాము. ఒక్క నాకు ఇంకో చిన్న డౌట్ అక్క, ఈ గిన్నెలో కలుపుకోవటం వల్ల మనకి యూజ్ ఏంది? స్టీల్ వాటర్లో కలుపుకుంటే ఏమవుద్ది? దాన్ని ఒబ్బిడిగా జాగ్రత్తగా చూసుకోవాలి కదక్క. మామూలు చీరలు ఉదరా బదరా ఉతికినా సరే బాగానే ఉంది, కానీ పట్టు చీరలు జాగ్రత్తగా ఉతకాలి కదా. అదంటే మరి మరి అవి ఎందుకు కట్టుకుంటాము? పెళ్లికి పోతే మన పెళ్లిలో మనము మంచి చీర కట్టుకున్నాం చూపించుకోవడానికి. ఇది కూడా అంతే, మంచి గిన్నెలు మంచి గిన్నెలు ఉన్నాయని చూపించుకోవడానికి. దీనివల్ల మనకు ఏమి యూజ్ లేదు. ఆనందం పట్టు చీర కట్టుకుంటే మనకు ఆనందంగా ఉండదు. అది ఆనందంగా ఉంటుంది, ఇదైతే నీకు ఆనందంగా ఉందేమో కానీ నాకు ఆనందంగా లేదక్క. ఎందుకని? అది ఎక్కడ పడిపోయింది, పగిలిపోయిందని నా భయం. పగల కొట్టను కదా అందుకని నాకు ధైర్యం. నువ్వు పగల కొట్టవు, నేను పగల పడతానని నాకు భయం. అందుకనే కదా నేను మాత్రమే చేసే రెసిపీస్కే తీసుకొస్తాను వీటిని. చూసారా స్క్రైబర్స్ ఎంత అన్యాయమో చూసారా? అయినా నాకే ఆనందం లెక్క, ఇది నా చేతిలో పెట్టిన కానీ దాన్ని నేను కాపాడలేక నా గుండె డబ్బు డబ్బు కొట్టుకుంటాను. నాకు ఇలాంటి అసలు వద్దే వద్దు, నువ్వు ఇస్తానన్నా నేను తీసుకోను. ఊరికినేలేండి, ఊరికినే అన్నాను. ఊరికేలే, వాళ్ళకేం నువ్వేం డబ్బులు ఒక్కరోజు కూడా ఇవ్వలేదు కానీ. ఇవి యాక్చువల్లీ శనగపిండి ఎప్పుడన్నా సరే ఇంచక్క జల్లించుకుంటే ఇంత బాధ లేకుండా పోతుంది. అయితే ఇది ఇప్పుడు జల్లెడ పెట్టలేదక్క, మన స్క్రైబర్లు ఏమనుకుంటారు మనల్ని? ఇదేంది ఎట్టేసుకోండి అంటున్నారు. అనుకోరు. ఎందుకని? అది నిన్న కాక మొన్నే జల్లెడ పట్టింది. మరీనక్క నువ్వు నిన్న కాక మనం పట్టిండ్రు కదా, అసలు పట్టకుండా సాపుకొని చామంతి తీసుకొచ్చి దిగ్గిరిలో పోసినవేమో అనుకుంటున్నా. అట్లెట్లా పోస్తాము, జల్లెడ పట్టుకోకుండా చేసుకుంటాం. నువ్వేమన్నావు జల్లెడ పట్టలేదని చెబుతువి? అమ్మా పట్టలేదంటే ఇప్పుడు పట్టలేదు. అంతేలే, ఏమోలే అన్నం తెలియదు అని అంటే పొద్దున్న నుంచి అన్నం తెలియదు అన్నట్టుంది. ఇందాక ఉప్పు వేసింది, ఇప్పుడు సోడా ఉప్పు వేసింది అనమాట. నా మాట్లేదు ఎంత తడబడుతుంది అక్క. ఎందుకని? ఏందో తడతడతడగా ఉంది, భయం భయం వేస్తుంది. సో ఇలా వేసుకున్నాం కదా అక్క, నాకు ఈ చూసినప్పుడల్లా నాకు ఈ కట్ చేసే బుద్ధి అవుతుంది అక్క. ఈ తోకలు, ఈ చేతికి ఈ తోకలు ఎందుకు? ఎందుకో తోకలు తీసి పడేది శుద్ధంగా ఉంటాయి కదా. కారం పోయి, కారం పోయి, కారం కూడా వేసుకోవాలి. కారం అవసరం లేదు దీంట్లో, అది వేసుకుంటాం కదా తర్వాత. ఓహో పచ్చిమిరపకాయదా? పచ్చిమిరపకాయ కాదు. ఏం వేసుకుంటారు అక్క? వేసుకుంటాంలే. సరే నీకోసం కొంచెం వేస్తున్నాను. నా కోసం కొంచెం వేసుకోకపోయినా పర్వాలేదండి, ఎందుకంటే దీంట్లో అవి పెట్టుకుంటాం తర్వాత కారం వేసుకుంటాము. ఓకే ఓకే, అయినా కానీ పైన కూడా బాగా కారం కారం కనిపిస్తుంది కదక్క. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకొని వేసుకొని బాగా చిక్కటి పెరుగు లెక్కన కలుపుకోండి సరిపోయింది కదక్క. చిక్కటి పెరుగు లెక్కన కలుపుకోండి సరిపోయింది కదక్క.
సరిపోతుందా? నువ్వు నీకే తెలియాలి, ఎందుకంటే నేను ఎప్పుడు తింటాను తప్పిస్తే వామ్ బజ్జీలు ఏం చేయలేదు బంగారక్క. వామ్ బజ్జీలు అంటే కొంచెం అవి ఆకులు కాబట్టి కొంచెం గట్టిగా కలుపుకోవాలి నార్మల్ కన్నా అంతే. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం వాము వాము పంట పండించలేదు కదా, ఇప్పుడే కదా వాము పంట. అక్క వాము వచ్చేది కూడా విప్పించేమో అక్క. ఓహో నా తెలియదు విషయము, దీని నుంచే వస్తుంది అనుకుంటా. లేకపోతే దీన్ని వామాక అని ఎందుకు అంటారు? అవునా? సబ్స్క్రైబర్లు మీరు కూడా ఏమన్నా కుదిరితే కామెంట్ చేయండి, వస్తుందో రాదన్న విషయము. ఇదిగో ఇంతే అయిపోయిందే, ఆ కొమ్మనే అలా ఉంచేసి ఉంటే వచ్చేదేమో. దానా వచ్చానక్క, నేను ఆడిపోతానక్క. నేను వేడి సౌండ్ చేయక సౌండ్ చేయక. ఇప్పుడు ఆకును అలా నెమ్మదిగా ఇలా 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 వాళ్ళు కనిపించలేదు, ముంచేది కనిపించట్లేదా? కనిపిస్తుందా? అయ్యా ఇరిపేసాను. ఇరిపేసావా? ఇట్లా అని అలా నెమ్మదిగా వదలాలి. దాంట్లో విషయం ఏంటంటే ఆయిల్ ఇంకా హీట్ అవ్వలేదు. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఇది ఆ బజ్జీ చేస్తుంది. ఏం బజ్జీ? వామాకు బజ్జీలు అనమాట. వామాకుని అలా తీసుకొని కొంచెం ముందు పెట్టుకోవాలి, కనిపించట్లేదు. దాన్ని ఇలా 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 అటు ఇటు నానా విధాలుగా తిప్పి దండ పడేయాలి. అది కూడా పాపం ఇప్పుడు దాకా దాన్ని ప్రేమించింది, ఇప్పుడు నూనెలో వేసింది. అట్లా అనుకుంటే ఏం తెలియదమ్మా. అంతే కదా, తోట పర చేతిలా పెంచుకోరు. ఎన్ని కబుర్లన్నా చెప్తాం కానీ మన మీదకి మన ప్రాణానికి వచ్చేసరికి అన్ని పక్కన పెడతాం. ఉండు ఉండు పక్కకు ఉండు ఒకసారి. ఆకారం భలే ఉందక్క. ఏంటి హైలో ఉన్నాయి? ఏది ఏదో తిప్పు. సిలిదగులుద్ది, కష్టపడుతున్నావు. సిలిదగులుద్దని భలే ఉన్నాయి అక్క, అందంగా ఉన్నాయి కదా. కదా ఎంత అందంగా ఉన్నాయో ఇది. ఇది తిప్పమ్మి. అందంగా ఉన్నాయి అంటే మరీ పలచగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోండి పిండి, ఎందుకంటే ఆకు కదా ఇరిగిపోవడము అలా అవుతుంది. నేను మొన్న మిరపకాయ బజ్జీలు వేస్తే నాకు రాలేదక్క. ఎందుకు రాలేదు? ఏమో నాకు రాలా. నాకు ఒక్క మాట అన్నా చెప్పలేదురామా? మనం పైన ఉన్నావు కదా, ఇంకేం చెప్పేది? ఏటో కట్టేదని వేసిపోతున్న నాకు రాలైనా చెప్తే పెట్టాల్సి వస్తుందని. సీన్ లేదు లెక్క, మిరపకాయ అంటుకోమంటే అంటుకోలేదు అక్క. నేను ఏం చేసినా అంటుకోలేదు. అది టచ్ మీ నాట్ అందా? నేను అంటుకోను నేను అంటుకోను అంది. ఇంకా దానికి ఇంకా పెట్టాల్సి వచ్చేది. ఇంకప్పుడు చెడ్డాలంగా ఉండేవి, ఇంక ముంచితేనేమో నీళ్ళు పోసిన అదేమో కారిపోతా ఉంది. ఎట్టొక తీసేయాలి, ఇంకొంచెం పిండి వేస్తే గట్టిగా అయ్యేది కదా. మాకు అప్పుడు విసుగొచ్చింది బాగా. నేనున్నాను కదా, నాకు ఒక మాట చెప్పుంటే వేసిచ్చేదాన్ని కదా. కదా వేసిస్తే పెట్టివ్వాల్సి వస్తుంది. అబ్బా అంత లేదులే అమ్మా, అప్పటికే స్కూల్ టైం అయిపోతుంది. ఇంకేం మాడికి వదిలి రావాలి అనుకున్నాలే. అసలు అవి అంటుకోనే అంటుకోలేదు. ఇలా బజ్జీలు వేసేసుకున్న తర్వాత ఇలా ప్లేట్లో తీసుకొని పెట్టుకోండి. ఇట్లా తినేయకూడదు, ఇంకా దీనికి ఇంకొంచెం డెకరేషన్ ఉందండి, సో అది కూడా చేసుకొని. ఇంకా మన మేము ముందుకు వచ్చేస్తాము. పిల్లలు వచ్చిన తర్వాత, పిల్లలు వచ్చే ముందే మేము తినేసి ఆ తర్వాత పిల్లలకి పెడతాం. అందరూ అమ్మోళ్ళు ఎక్కువ పిల్లలకు పెట్టి అమ్మోలు తింటారు కదా. మనం ఎట్టనియో రుచి కోసం ముందే మనం తిని వాళ్ళు పెడతాం కదక్క. ఎంత అందమైన నాకు నీకు వేస్తుంటే నీకేం అనిపించలే మనసులో. తిను తొందరగా తినుద్ది అవుతుంది. అది మరి ఎంత ఎంతసారి ప్రేమిస్తుంటే ఆకునివే. అవును ప్రేమగా తినడానికే ప్రేమించాను. మాటల పొట్ట ఏం చెక్కట్లా చేతికి. చేతికి కాదు నోటికి. నోటికి కూడా చెక్కట్లేదు. బాగున్నాయి బజ్జీలు, అందంగా కూడా ఉన్నాయి అక్క. వామాకు ఇంకా అరుగుదలకు కూడా మంచిది అంటారు కదక్క. దేనికి మంచిదో తెలియదు కానీ చాలా మంచిది అంటండి. మీకు అందరికి ఈ పాటికి తెలిసి ఉంటుందిలే కానీ. అయినా కానీ మాకు నోరుంది కదా చూస్తున్నా. కానీ భలే బజ్జీలు మాత్రం చూడండి సబ్స్క్రైబర్స్, మొన్న నాకు ఇలా అంటుకోలేదు. లేదా నేను మిరపకాయ బెంగళూరు మిరపకాయలు తెచ్చి మరీ తెచ్చాను. మిరపకాయ కూడా కాస్ట్లీ ఎక్కువైనా కానీ మిరపకాయ వదిలేసాయి. అంటుకోకపోతే విసిగొచ్చి ఎందుకు అంటుకోలేదంటో. ఏమో ఉల్లిపాయలు వేసి పకోడీ చేసాయి లాస్ట్లో. అయితే దాంట్లో అంటే ఆ నూనెలోనే కాదులే, అదే ఆ పిండిలోనే కాదు,
ఇంకా కాస్త పిండి వేసి రెండు వేలు వేసి దాన్ని వేసేసాను అప్ప నాన్న గో విసిగిచ్చింది అయ్యి ఎందుకని అంటారమ్మ అస్సలు అంటుకోలేదా నాకు అయ్యి అంటుకోలేదక్క నాకు అందుకే అయ్యంటే కోపం ఎవరన్నా చేసి పెట్టేది అయితే అయితే నువ్వు బాండిలో నూనె వేసేటప్పుడు ఆ నూనె పొరపాటున మిరపకాయల మీద పడి ఉంటదరమ్మ ఆ లేదుకో ఆ అసలు పడలేదు మిరపకాయలు ఆ రాడ కట్ చేసుకొని తీసుకొని వచ్చిన అయితే పల్చగా కలుపుంటో లేదక్క గట్టిగా కూడా కలపలేదు కరెక్ట్గా కలిపాడు మరి ఇంకెందుకు రాలేదు ఏమో అనబరాకో విసిగిచ్చింది అయిన అన్న రోజు ఇట్లాంటి రాణి వంటల్ని బాగు చేయడం అంటే నాకు భలే ఇష్టం నన్ను పిలవచ్చు కదా ఎన్నిసార్లు బజ్జీలు చేసుకుంటానో ఏదేమైనా అక్క నీ చేత బజ్జీలు కొట్టు పెట్టించుకోవచ్చు అక్క పాపం షార్ప్గా కాస్తుంది ఇప్పుడు ఇందులో ఇలా కట్ చేసుకున్నాం కదా చేసుకున్నాము ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకో ఇది జరపవే దగ్గర మీకు కనిపిస్తుందా కనిపిస్తుంది నేను అలా తీయట్లేదు ఉల్లిపాయలు అటు అటు వేరుశనగుళ్ళు వేరుశనగుళ్ళు నిమ్మరసం మా నాని ఉండుంటే ఇంకొంచమే నిమ్మరసం ఇంకొంచమే పెద్దమ్మ నిమ్మరసం అనేవాడు వాడికి ఎంత ఇష్టమో నిమ్మరసం వాడు లేకపోయా ఇంకా కారం కారం నాకు చిన్న డౌట్ వచ్చింది చెప్పనా డౌటే వచ్చి ఉంటుంది చెప్పు ఈ నిమ్మరసం కారం కలిపిపోయేది కదా అప్పుడు కారం ఎక్కువ కావాలి నిమ్మరసం తక్కువ కావాలంటే అలా వేసుకుంటారు యాక్చువల్లీ కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుందండి మాకు కొత్తిమీర లేదు కాబట్టి మేము ఇలాగే అడ్జస్ట్ అయిపోతున్నాం చాలా బాగుంది కదా మీకు తినాలనిపిస్తుంది కదా తినాలనిపిస్తుందా తినండి పాపం లెక్క వాళ్ళు నోరు తెరిస్తే మా అక్క పెట్టలేదు కదా తిని నేను పెట్టాను ఎప్పే అది కప్ప లెక్క నోరు తెలుసుకోనుంది ఎవరిదేదే ఇంకో కట్ చేసుకున్నాం ఇలా 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 అన్ని కట్ చేసుకొని అన్నిట్లో ఈ విధంగానే పెట్టుకొని తినేయాలి చూసారా ఆకు కూడా ఎంత బాగా కట్ అయిందో అదే రక్కబ్బలే బాగా కట్ చేసావు బాగా చేసావు అక్క మా అక్క చేత బజ్జీలు కొట్టి పెట్టిస్తాను ఇంక రేపు తినకుండానే చెప్తున్నావేంటి ఎందుకంటే నేను పక్క ఉందా తిన్నా అంటే అవన్నీ ఏం పెట్టుకోలేదు ఉత్తి తిన్న భలే ఉంది పోతే బజ్జీలు కొట్టి పెట్టించినప్పుడు మా స్క్రైబర్లు అందరిని పిలుస్తాను నేను అందరికి బజ్జీలు వేసి పెట్టాలి ఓకే భలే ఉంది ఇది బజ్జీలు ఎప్పుడు వేసుకున్నా సరే ఇది మాత్రం తినే ముందు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడో వేస్తే నారిపోతాయి అంటవా పిల్లలు ఉన్నారుగా కింద అన్నీ వేసేస్తున్నా అన్నీ వేసి మళ్ళీ తినేటప్పుడు మళ్ళీ వద్దాం అక్క వీళ్ళ దగ్గరికి ఇప్పుడైతే మన బజ్జీలు రెడీ అయిపోయినాయి అనమాట తినడానికి పాపం ఎప్పుడు తింటారా వెయిట్ చేస్తున్నాయి వాటిని ఏం బాధ పెట్టకుండా మేము తినేస్తామన్నమాట చూస్తేనే చాలా కలర్ఫుల్గా ఎమ్మె ఎమ్మెగా ఉంది కదా చలికాలం చల్లటి సాయంకాలం ఇది అంత చెప్పలేదు కానీ నేను తినేస్తున్నాను చల్లగా తీసుకోరామా చల్లగా ఉంది వాతావరణం తినేటప్పుడు కష్టం ఉల్లిపాయ కాదు నానా అన్ని నోట్లో వేసుకుని తింటేనే బాగుండేది బాగుందో పరు ఉందండి పుల్ల పుల్లగా కారం కారంగా ఉల్లిపాయ ఉల్లిపాయ నిమ్మకాయ అన్ని దగ్గరతో వామాక్ మెయిన్ చాలా బాగుంది చాలా బాగుంది అసలు వాము అంటే ఆకు పెద్దగా తెలియట్లేదు బజ్జీయే తెలుస్తుంది అవుమాయ్ వామాక్ తెలుస్తుంది రవి వామాక్తో చేసామని తెలుస్తుంది వామ కోసినప్పుడే బాగా ఎక్కువ స్మెల్ వచ్చింది కానీ ఇప్పుడు అంత రావట్లేదు అన్నాను సూపర్ ఎంత బాగా నేర్పుతుందంటే తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి వామ చెట్లు లేకపోతే వెంటనే వేసుకోండి తొందరగా వచ్చేస్తాయి మా ఇంటి దగ్గరికి వచ్చినా మేము ఇస్తాం ఇంకా వామ వెంబటే వచ్చింది నేల మట్టి ఉంటే కూర పిసిరేసినా బతికిపోతుంది ఎంత బాగున్నాయి చాలా బాగున్నాయి అబ్బా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అసలు ఈ టైంలో తినాలి బజ్జీలు
వేసుకున్నానుందో మీకు మీద తింటే కంపల్సరీ తినాలనిపిస్తుంది, బజారీ పోయి తెచ్చుకొని తిందామా అని అనిపిస్తుంది. తీసుకోండి అమ్మా, మీకు ఎవరికి ఎవరికి ఎన్ని కాబట్టి అది తీసేసుకోండి. పాపం కదా, మీకు ఇవే బజ్జీలు మీకు దహనం చేసుకొని ఎమ్మటే బజ్జీలు తినాలనిపిస్తుంది. మరుసటి సాయంకాలం తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు మరి అమ్మ హుషారుగా లేదు కదా, మళ్ళీ వచ్చేస్తా, మేము తినేయాలి కదా మరి.